అధికారంలోకి రాగానే ఇప్పుడున్న ప్రభుత్వ స్కూళ్ళు ముఖ చిత్రాలను అంటే ఫోటోలను మీ ముందు ఉంచుతాం. ఇప్పుడున్న అన్ని గవర్నమెంట్ స్కూళ్ళ ఫోటోలను మీకు చూపిస్తాం. చూపించిన తర్వాత రెండేళ్లలో వాటి దశ దిశ మార్చి మళ్ళీ ఆ తర్వాత వాళ్ళ ఫోటో ఆ స్కూళ్ళ ఫోటోలు ఆ ముఖ చిత్రాలు మళ్ళీ మేము ముందర ఉంచుతాం. స్కూళ్ళల్లో చదువుల ప్రమాణాలు మార్చేస్తాం. ప్రతి స్కూల్లోనూ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడతాం. మాతృభాషకు తగిన ప్రాధాన్యం ఇచ్చేందుకు తెలుగు సబ్జెక్టును తప్పనిసరిగా ప్రతి విద్యార్థిని చదివేట్టుగా నిబంధన చేస్తాం. పుస్తకాలు యూనిఫామ్లు సరైన సమయానికి ఇస్తాం. మధ్యాహ్న భోజనం నాణ్యతను పెంచుతాం. అవసరమైన మేరకు టీచర్ల ఉద్యోగాల భర్తీ పూర్తి స్థాయిలో చేస్తాం. ఇంజనీరింగ్ మరియు డిగ్రీ కళాశాలల్లో ప్రస్తుతం నేర్పబడే కోర్సులను ఉద్యోగ అవకాశాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతాం. తదనుగుణంగా సాంకేతిక కళాశాలలకు పూర్తి సహాయ సహకారాలు అందించి ఉన్న కోర్సులను అప్గ్రేడ్ చేసి నైపుణ్య ప్రమాణాలను పెంచుతాం. ప్రైవేట్ స్కూళ్ళు కళాశాలల ఫీజుల తగ్గింపు, ప్రమాణాల పెంపు, ప్రైవేట్ టీచర్ల స్థితిగతులు మెరుగుపరిచేందుకు ఒక రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు చేస్తాం. ఆ కమిషన్ నేరుగా ముఖ్యమంత్రికి రిపోర్ట్ చేసే వీలు కల్పిస్తూ తద్వారా మెరుగైన పరిస్థితులు తీసుకువస్తాం. జర్నలిస్టులకు ఆయా ప్రాంతాలలో ఇంటి స్థలాలు ఏర్పాటు చేస్తాం.